నిబంధనలపై ప్రజలకు అవగాహన నిర్వహించాకే ఎన్ఫోర్స్మెంట్ చేస్తామని కరీంనగర్ ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయన్నారు. కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో పలు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు పోలీసులు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సదస్సులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్లోని తెలంగాణ చౌరస్తాలో ట్రాఫిక్ విభాగం ఆధ్వర్యంలో కళా బృందాలు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. నిబంధనలు పాటించకపోవడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని సర్వేలు చెబుతున్నాయని తెలిపారు. కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి సక్సెస్ అయ్యామని తెలిపారు. స్మార్ట్ ఫోన్ వినియోగిస్తూ డ్రైవింగ్ చేయడం, రాంగ్ రూట్ డ్రైవింగ్, ఓవర్లోడ్ ప్రయాణం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు నిబంధనలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐ తిరుమల్ కళాకారులు పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ గారు శ్రీ విబి కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు ట్రాఫిక్ సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రాం కల్పించడానికి జాగృతి కళా బృందం కరీంనగర్ గారి సహకారంతో చాలామందికి కరీంనగర్ పట్టణంలో హెల్మెట్ గురించి, సెల్ ఫోన్ డ్రైవింగ్ గురించి, మైనర్ డ్రైవింగ్ గురించి, ఆటోల్లో ఈ నాయిస్ పొల్యూషన్ సంబంధించి డెక్స్ పెడుతున్నారు, ఎయిర్ హార్న్ ఉపయోగిస్తున్నారు. ముందు మా ట్రాఫిక్ పోలీస్ ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ అవేర్నెస్ కలిగించిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ చేయాలని మా యొక్క ఉద్దేశం. చాలామందికి ఎన్ఫోర్స్మెంట్ కలిగించి వారికి అవగాహన కలిగించి తర్వాత ఎవరైనా వినకపోతే వాళ్ళకి ఎన్ఫోర్స్మెంట్ చేయాలని మాకు ఉద్దేశం. ఇటువంటి కార్యక్రమాలను మా కరీంనగర్ పట్టణంలో ప్రతి జంక్షన్ దగ్గర నిర్వహిస్తాము. ప్రతి ఒక్కరికి అవగాహన కలిగిస్తాము, తర్వాతనే ఎన్ఫోర్స్మెంట్ చేస్తాము.